ఎవరైనా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషి నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడులే కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మే వ్యక్తి. నిజంగా వాడు చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు అని ఉంటారో మీరే సాక్షి, ఎన్ని ఆరోపణలు చేసి ఉంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు. ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నేను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి చెప్పండి. 12 రోజులు మాట్లాడమని చెప్పండి. నేను ఏ రోజుకి చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగానే ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నాను. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడో ఎండింగ్ 6 రోజులు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలని తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి అవాంతరం కాదు తన పాదయాత్ర. అదే భువనేశ్వరి గారు శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేచి నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం, మీరే ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడినట్టే చెప్పండి. నేను ఎప్పుడు అన్నా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో నా బాధ్యతలు ఏదో నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ వాళ్ళ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదయ్యండి చెప్పండి. చెప్పండి 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదయ్యండి చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా బామార్థ సొంత బామార్థను కొట్టారు పాకాల్లో. ఎవరైనా మీరు ఆలోచన చేయండి, నా సొంత బామార్థిని మా భార్య కన్నను కొడితే మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేసుకున్న ఉద్దవ బాబుని పోషకాలు మనం వద్దు, వద్దు వాడు బాపాలను పోతాడు వద్దు అని చెప్పి వదిలేను. నాన్నగారు కొట్టలేదని చెప్పని చెప్పి నా బామార్థను కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టినా కూడా నేనేం చెప్పాను మా భార్య కూడా మారి ఆవేశపడుతున్నా వద్దే బాబు నా మాటనే పోతపోయింది. వాడు కర్మ కొడితే కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు. తను ఒకరోజు చేసిన కూడా వినిపించాను, కొట్టలేదు. చిన్న కామెంట్ కూడా చేయలేదు నా మామర్తను కొడితే కూడా. అదే రకంగా మీకు చెప్తున్నా, ఆర్టీ ఆఫీస్ కింద నా నింద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతి దాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను. అవమానాన్ని భరించాను తప్ప, అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయను. తనకు బ్రహ్మాండమైన 2 క్వారీలు ఉన్నాయి. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు 2 రన్ అవుతున్నాయి, చిత్తూరులో 2 అవుతున్నాయి. 1 గంట ఒక రోజు కాదు, 1 గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. ఎందుకని ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది ఎక్కి నిర్వహించారు, చాలా చేశారు. అప్పుడు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 రోజు కాదు 1 గంట తన క్వారీ మూచుంటే చెప్పని చెప్పండి. ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేస్తే అధికారులు ఆ రోజు నా దృష్టికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే నేను అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా, బై గాడ్ చెప్తున్నా. నేను చెప్పినటువంటి మాట, నాన్నగారు అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. వ్యాపారాలు దెబ్బ కొట్టడం అంటే కడుపు కొట్టడం, కడుపు కొడితే పాపం. ఆ పాపం నాకు వద్దంటే అధికారం అన్నాడు ఆ రోజు. ఒకసారి బంధువులతో మాట్లాడండి, క్వశ్చనే లేదు. నిజంగా చెప్తున్నా, అతను కారు 1 గంట మూసినా నేను అంగీకరిస్తున్న కడుపు కొడితే ఆ పాప ఐ గాడ్ చెప్తున్నా ఆ పాపం నాకు వద్దనే చెప్పాను. 1 గంట కారు మూసినా అతను కడుపుకి కొట్టినట్టు అవుతుంది, నేను చేయకూడదని చెప్పాను. నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక చిన్న ఒక వ్యక్తిని చిన్న చంప మీద కొట్టినట్టు చూపించాను చూద్దాం, ఒక మనిషిని కామెంట్ చేస్తుంటో చూపించాను చూద్దాం, వాళ్ళకి ఒక్కరిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరిపైన ఒక కేసు ఉంటుందో చూపించండి చూద్దాం. ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి, నాకు అర్థం కాకుండా ఉంది. నాకు నేను ఎలా బతికి ఎలా ఉండాలి ఉందాగా,
నేనేమి నాకు ఉద్యమాలు తెలియదా, ఉద్యమాల నుంచి రాలేదా, నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగానా, నేనేమన్నా నేను కింద నుంచి వచ్చిన వాడిని, నేను కష్టాలు చూసిన వాడిని, నా మీద 88 కేసులు పెట్టారు. ఒకటి అడుగుతాను, చాలా ఇల్లీగల్ చాలా చేశాడు, ఎన్ని చేయకూడదు అన్ని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, నిజంగా నేను ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా, నన్ను జైలుకి పంపుండడా, కేసులు పెట్టుండడా, 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి. ఎంత చూపినా అధికారుల కార్యకర్తల కోసం ఫైటింగ్ ఇల్లు కొట్టాలి ధర్నాలు ఈ రాష్ట్రాలకు నిరసన, అది కూడా తెలుగుదేశం పార్టీ మేము చేయాలి, అధికారంతో చేశాను పోరాటం అని. అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కదని అధికారంతో పోరాటం చేశాను తప్ప 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ తెలుగు వ్యక్తులు ఏ రోజు పోరాడి కలెక్టరో ఎస్పీనో ఎంఆర్ఓనో ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాల, మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నాలు చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు నన్ను వదులుంటారా, నన్ను కేసు పెట్టిన వదులు నన్ను బతికినిచ్చి ఉంటాడా చెప్పని చెప్పండి. ఈరోజు చేశారు సరే, మేము విచక్షణ కోరేస్తాను, తెలుసుకోండి, ఆరంభం చేసుకోండి, ఎన్నికలు అయిపోయినాయి, ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు. కానీ నిజంగా భగవంతుడు తెలుసు తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ వ్యక్తిగత కనం వ్యక్తిగత కారణం ఉంటారు కానీ తిరుడే ఉంటారు, వ్యక్తిత్వాన్ని కించపరచుకోం. ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, భగవంతుడా నేను ఏంటో నీకు తెలుసు, నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు, నువ్వు తెలుసుకో స్వామి సార్లు, ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. నీకు చెప్పిన మాట భగవంతుడు చెప్పిన మాట ఒకటి, నీకు తెలిస్తే చాలు భగవంతుడా మంచోడో చెడ్డోడో నీకు తెలిస్తే చాలు అనుకున్నాను. నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కూడా చెప్పాను, రోజు అసలు మీరే సాక్షి ప్రెస్ మీద పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు తెలుసు. ఒకరు తిడితే పర్వాలేదు, ఒకరోజు భార్య తిడుతుంది, ఒకరోజు భర్త తిడతాడు, ఒకరోజు కొడుకు తిడతాడు, ఒకరోజు భార్య తిడతాడు. నేను అడుగుతాను, ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి చూద్దాం. ఒక వ్యక్తి నేనే కాదు, మా ఎంపీలు ఉన్నారు, మా డిప్యూటీస్ ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, ఒక వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుంటే చెప్పండి. నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉన్నారు, మనకు అందరూ చేయగలిగినంత మంచిగా చేద్దాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు, ఒకరి వ్యక్తిత్వాన్ని మనం తప్పు పట్టకూడదు. మన పనులు చాలా ఉంటాయి ప్రజలు చేయాలని అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకు బాధ్యతగా ఉన్నాం, ఉండాలనుకున్నాం, ధర్మం అనుకున్నాం కూడా.